ఏంట్రా దీంట్లో మోడీ గారు చేసినటువంటి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ఎవడూ చేయనంత పెద్ద తప్పు చేశాడు ఆయన. ఇదే 78లో మొరార్జీ దేశాయ్ గారు చెప్పారు, చేశారు. నాకు అప్పుడు 10 ఏళ్ళు. మేము బాగా ఈ రాజమండ్రి లెవెల్లో డబ్బులు ఉన్న కుటుంబం కింద లెక్క. ఇంట్లో కారు ఉండేది, ఫోన్ ఉండేది, సొంత ఇల్లు ఉండేది, మా నాన్నగారు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి. నేను 1000 రూపాయల నోటు చూడలే. 1000 నోట్లు రద్దన్నాక తెలిసింది నాకు, ఓ 1000 నోట్లు కూడా ఉంటాయా అని. 1000, 5000, 10000 కూడా ఉండేవిట. అవి ఇప్పుడు తెలుస్తుంది, వాట్సాప్లో పంపిస్తున్నారు పాత నోట్లు వేసి. మామూలు ప్రజానీకానికి ఎవరికి 1000 రూపాయల నోటు ఉంటుందనే తెలియదు. ఆవేళ గవర్నమెంటు కాంగ్రెస్ ఇందిరాగాంధీని దింపేసిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళ దగ్గర 1000 నోట్లు చాలా గట్టిగా ఉన్నాయని అనుకుంది, 1000 నోట్లు రద్దు అన్నారు. ఆ రద్దు వల్ల ఎంత ఫలితం వచ్చిందో ఏంటో తెలియదు, కానీ సామాన్య మానవుడి మీద ఏమీ లేదు ఎఫెక్ట్. ఈవేళ 1000 నోట్లు లేనివాడు అసలు ఎవడూ లేడు, అందరం 1000 నోట్లే వాడుతున్నాం. ఇప్పుడే జైన్ గారు ఒక వ్యక్తి చెప్పాడు, 14 లక్షల రూపాయలు తీసుకెళ్ళి లక్ష్మీ విలాస్ బ్యాంక్లో పెట్టట, పెళ్ళిట 3 రోజుల్లో. బ్యాంక్ వెళ్ళి ఇమ్మంటే వాడు 10000 ఇస్తాట రోజుకి. ఏంటంటే నా డబ్బు నేను తీసుకోవడానికి రోజు 10000 ఇవ్వడం, పిల్ల పెళ్లి పెట్టుకుని ఏంటి నాకు ఈ కర్మ? నేనేదో డబ్బు ఆస్తి అమ్మేసుకున్నావు, అప్పులు చేసావు, తీసుకొచ్చి బ్యాంకులో పెట్టుకున్నాను. బ్యాంకులో పెట్టిన డబ్బు కూడా విత్డ్రా చేయనివరా? అంటే లేదు, డబ్బు లేదు. ఈవేళ ఏటీఎంలో 2000 రూపాయల నోటు పట్టేటువంటి బాక్సులు లేవుట. ఈవేళ మీరు బ్యాంకులోకి వెళ్ళి 2000 నోటు తీసుకుని బజార్లో కొనడానికి వెళ్తే చిల్లరివ్వడం, నోటు చెల్లుతుంది కానీ చిల్లర లేదు. ఇంత సంక్షోభాన్ని సృష్టించవలసినటువంటి అవసరం ఉందా? నెమ్మదిగా టోల్గేట్లు ఎత్తేశారు, మున్సిపాలిటీ వాళ్ళు పన్ను కట్టే తీసుకోండి అన్నారు. రాత్రి ఒక మెడికల్ షాప్లో 1000 రూపాయలు, పెద్ద జనం ఉన్నారు అక్కడ. ఏంట్రా అంటే 1000 రూపాయలు తీసుకుంటున్నాడండి, 1000 రూపాయలు మందులు తీసుకోవాలట. ఎలా ఉందంటే అక్కడ జనం, మందులు అవసరం ఉన్నా లేకపోయినా ముందు ఇక్కడ పట్టుకెళ్ళి 1000 ఇచ్చేద్దాం. వాడి ఇంట్లో ఉన్నవి 20 30 నోట్లు ఉంటాయి, వెళ్ళి బ్యాంకులో వేసుకోవచ్చు. బ్యాంక్ మీద నమ్మకం పోయింది. ఏమో ఈవేళ 10000 అంటున్నాడు, రేపు తగ్గించేసి 1000 చేసేస్తే ఏ లా ప్రకారం, ఏ చట్టం ప్రకారం నీకు బ్యాంకులో డబ్బుని కూడా నువ్వు 10000 మించి తీసుకోకూడదు అని ఏ చట్టం ప్రకారం చెప్పగలరు? ఇది ఒక ఎకనామిక్ ఎమర్జెన్సీని సృష్టించారు, అంటే ప్రాథమిక హక్కుల్ని పోవడం అన్నమాట. దీనివల్ల ఫలితం ఎలా ఉంటుందో నేను విజువలైజ్ చేయలేను, కానీ మామూలు వాడు ఈ సంక్షోభంలోంచి బయటపడడానికి 1 సంవత్సరం పడుతుంది. 500, 1000 నోట్లు రద్దు చేయదు కరెక్టే, దాన్ని ఎవడో కాదండి. ఢిల్లీ పక్కకి వెళ్ళిపోయింది రాజధాని. రాజధాని అనేది నా రాజ్యానికి మధ్యలో ఉండాలన్నాడు తుగ్లక్. మంచి ఐడియా, ఈవేళ చంద్రబాబు గారికి కూడా అదే వచ్చింది, స్టేట్కి మధ్యలో ఉండాలి, అమరావతిని అమరావతిలో పెట్టాడు. కానీ తీసుకెళ్ళి ఢిల్లీ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేయడానికి కావాల్సినటువంటి సౌకర్యం ఉందా మనకి? వనరులు ఉన్నాయా మనకి? చేయగలమా మనం? ఈ ఆలోచన చేయలేదు, సగం దూరం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఢిల్లీకి. అంతే, ఇప్పుడు కూడా ఎవడన్నా రోడ్డు మీద పిచ్చాడు కనబడితే పిచ్చి తొగ్గులకు అంటాం. 1000 ఏళ్ళు అయిపోతుంది. అది మాత్రం పోలే, మొత్తం ఇండియాలో అంతా కూడా పీక్ పిచ్చడు ఎవడన్నా ఉంటే వాడు పిచ్చి తొగ్గులకు. అతని ఐడియా తప్పు కాదు, ఈయన కూడా మోడీ గారు తప్పేం లేదు. 500, 1000 మొత్తం తీసేస్తే మనీ సర్క్యులేషన్ బ్లాక్ మనీ ఎంత పోతుంది, కౌంటర్ ఫీట్ మనీ ఎంత పోతుంది అని ఆలోచన మంచిదే. ప్రజలు ఎందుకు భయభ్రాంతులు చేయాలి? స్మూత్గా చాణక్య నీతిలో చెప్తాడు, వెలగపండుని ఏనుగు ఎలా తింటుందో అలా పన్ను వసూలు చేయాలట. వెలగపండుని ఏనుగు మింగుతుంది, అది బయటికి విసర్జించేటప్పటికి మళ్ళీ వెలగపండే వస్తుంది.
ఇదేంటి పన్ను మింగింది వచ్చేసింది అనుకుంటే దాన్ని ఎలా కొడితే మొక్కల మొక్కల అయిపోతుంది లోపలే ఉండదట ఆ వెలగ పండుకునేటువంటి ఆ కన్ను ఉంటుంది ఆ కన్నులోంచి ఏనుగు ఇంట్రెస్ట్ అయిన పరిస్థితి అలా ఉంటుంది ఆ కన్నులోంచి వెలగ పండులో గుంజంత లాగేస్తుంది పండు పండులాగే మల విసర్జన అయిపోతుంది చాణిక్యుడు రాశాడు అది రాజు అనేవాడు ఎలా వసూలు చేయాలంటే పన్ను పన్ను కట్టేవాడికి కూడా తెలియకూడదాడు పన్ను కొడుతున్నట్టు అంత స్మూత్గా వసూలు చేయాలని రాశాడు ఈ వేళ ఈయన ఎలాగ వసూలు చేస్తున్నాడంటే హిరోషిమా నాగసాకి మనం చూడలేదు కానీ బాంబు వేశాడంతే సర్జికల్ స్ట్రైక్ ఇది ఎనస్థీషియా లేకుండా ఎనస్థీషియా లేకుండా సర్జరీ చేస్తే ఎంత భయంకరమైన బాధ కలుగుతుందో మనిషికి అంత భయంకరమైనటువంటి బాధ కలిగిస్తున్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మళ్ళీ ఇప్పుడు తీస్తున్నారు ఒక ఆవిడ చచ్చిపోయిందట 54 లక్షలు ఉండి ఇంట్లో పెట్టుకుని ఎందుకు చచ్చిపోయిందండి అంటే ఇదే కారణం నీ డబ్బు చిత్తుకాయితం ఎందుకు సరిపోదంటే మొత్తం ఆస్తి అంతా అమ్మేసి ఇంట్లో డబ్బు రాగానే నీ డబ్బు చిత్తుకాయితం అంటే మన దేశే గారు హైదరాబాద్ వచ్చాడు ఏటీఎంకి వెళ్ళి డబ్బు తీసుకుని ఇంటికి వెళ్తే ఆ ఆవిడ తిట్టిందట ఏంటంటే ఇంటికి వెళ్ళేటప్పటికి వార్త వచ్చేస్తుంది 500 చల్లవని ఈయనకేం తెలుసు ఏటీఎం నుంచి డబ్బు పట్టుకెళ్ళి ఇంట్లో ఇచ్చాడు ఎందుకీ డబ్బు చిత్తుకాయితాలు తెస్తావు ఏటీఎంలో ఇవే వచ్చాయి ఎందుకంత భయభ్రాంతులు చేయాలి నువ్వు తీసుకుంటున్నావు 200% కాకపోతే 500% ఎందుకు అనౌన్స్ చేయాలి డబ్బు రాబట్టడానిక నువ్వు లేకపోతే నువ్వు పెద్ద టైగర్ బొమ్మ వేసి వాట్సాప్లో పంపుతున్నారు ఇలాగా మోడీ ఫేస్ టైగర్ ఫేస్ అయిపోతుంది టైగర్ అంటే క్రూర జంతువు క్రూర జంతువులా ఎందుకు మారాలి పబ్లిక్ ఓటుతో వచ్చినటువంటి మనిషివి పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయాలి ఇదే ఆయన మాట్లాడే టోన్లో కనుక మామూలుగా అందరూ పట్టుకొచ్చి పెట్టండి మీలో కొంతమంది బ్లాక్ వాళ్ళు ఉన్నారు 190 మంచి వాళ్ళు ఉన్నారు 10 బ్లాక్ వాళ్ళు 90 మంచితనాన్ని మంచి చేసుకుని డబ్బు అంతా కూడా పక్కన పెట్టేసి పేదరికానికి కారణం అవుతున్నారు వాళ్ళనే పట్టుకుంటాం మేము మామూలు వాళ్ళని ఎవరిని పట్టుకోం అన్అకౌంటెడ్ మనీ ఉందే ఇప్పటివరకు మీరు అన్అకౌంటెడ్ మీ దగ్గర కూడా కోట్లు ఉండొచ్చు పట్టుకొచ్చేయండి రూల్ ప్రకారం ట్యాక్స్ తీసుకుని మిగతా డబ్బు మీకే ఇచ్చేస్తాం ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్య ఉండదు రూల్ ప్రకారమే నడుస్తుంది ఇది నాకైనా నీకైనా ఎవరికైనా ఒకటే రూలు అని ఆ వేళ చెప్పుంటే ఈవేళ మోడీ గారి కీర్తి ఏ లెవెల్లో ఉండేది ఈ గొడవ ఉండేది అసలు మన అసలు మన బ్యాంకింగ్ సిస్టమ్ ఏంటి ఎంత ఉంది అసలు బ్యాంకింగ్ సిస్టము ఈవేళకి కూడా మొత్తం భారతదేశంలో ప్రైవేట్ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకులు రూరల్ బ్యాంకులు నేషనలైజ్డ్ బ్యాంకులు అన్నీ కలిపి 134014 బ్రాంచీలు ఉన్నాయి 134014 బ్రాంచీలు దీంట్లో మొత్తం ఉన్న డిపాజిట్లు 99,63,000 కోట్లు డిపాజిట్లు 73.63 లక్షల కోట్ల లోనింగు 73.63 లక్షల కోట్లు ఇది బయట లోనింగ్లో ఉంది 99,63,000 డిపాజిట్లు ఉన్నాయి ఈ మొత్తం 134014 బ్రాంచీల్లో 50,421 బ్రాంచీలు రూరల్ ఏరియాలో ఉన్నాయి విలేజెస్ గ్రామీణ ప్రాంతాల్లో మనకు మొత్తం ఉన్న గ్రామాలు ఎన్నయ్యాయంటే భారతదేశంలో 638,000 గ్రామాలు ఉన్నాయి అంటే మనకున్న గ్రామాలలో 8% గ్రామాల్లో మాత్రమే బ్యాంకులు ఉన్నాయి 92% గ్రామాల్లో బ్యాంకులు లేవు ఇది రిజర్వ్ బ్యాంక్ ఓఆర్జి నుంచి తీశాను రిజర్వ్ బ్యాంక్ వారి వెబ్సైట్ ఇది 92% గ్రామాల్లో బ్యాంకులే లేని పరిస్థితుల్లో వాళ్ళు ఇవేలే దాచుకుంటారు ఓ చిన్న ఇంట్లో పని చేసుకుని బతికేటువంటి దాసీ పని చేసుకుని బతికేటువంటి మనిషి ఇంట్లో 10,000 రూపాయలు దాచుకుని అది ప్రాపర్టీ కింద ఫీల్ అవుతుంటుంది భర్త ఆటో నడుపుతూ
రోజు తాగేసి వస్తున్నాడంటే వాడి తెలియకుండా నిద్రలో ఉన్నప్పుడు జేబులో డబ్బులు తీసి అవి పట్టుకెళ్ళి వేలు కింద దాచుకుని ఏ పోపు డబ్బాలో ఉన్నో దాచుకుంటూ ఉంటుంది. కుర్రాడికి ఏదో చదువుకు పెట్టచ్చు, ఇంకో దానికి ఇవ్వచ్చు అని. ఇవి ఏళ్ల తరబడి చేసుకుంటూ వచ్చిన డబ్బు. ఇవాళ ఎవరికి చెప్పాలి, ఎక్కడ మార్చుకోవాలి? వెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలబడితే సాయంకాలం మొగుడు తంతాడు నా తెలియకుండా దాచేసేవారే. ఇది మామూలు అర్బన్ రాజమండ్రి లాంటి ఊర్లో ఇలాంటి ఆడవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ దొంగలైపోతారా? మొత్తం ఎన్నిరా మనకున్నటువంటి కరెన్సీ ఎంత? 2015-16 ప్రకారం మనకున్నటువంటి టోటల్ కరెన్సీ నోట్లు 1,640,000 నోట్లు చలామణిలో ఉన్నాయి. 1,640,000 కోట్ల నోట్లు. వాటిలో 1,420,000 కోట్ల నోట్లు 500,000 ను 86%.